పదహైదు లక్షల 3,558 మంది కుటుంబాలకు మంచి జరిగిస్తా ఉన్న ఈ పథకం ఈరోజు దాదాపుగా 3,95,000 మంది చిరు వ్యాపారాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు వారికి తోడ్పాటునిస్తూ మొత్తంగా 15,03,558 మంది లబ్ధిదారులు అంటే అంతమంది కుటుంబాలకు అక్షరాల 2,011 కోట్ల రూపాయలు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారి ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి కాకుండా వారు వారి కాళ్ళ మీదనే నిలబడి వారి బ్రతుకును వారు బతుకునే ఒక గొప్ప కార్యక్రమానికి చేయూతనిస్తా ఉన్నాం. ఈరోజు తమకు తామును ఉపాధి కల్పించుకోవటమే కాకుండా మరికొంతమందికి కూడా చాలా చోట్ల కూడా కొద్దో గొప్పో ఏదో ఒక రూపకంలో వారికి కూడా ఉపాధిని కల్పిస్తూ నామమాత్రపు లాభాలైనా కూడా సంతోషంగా ఆ లాభాలను తీసుకుంటూ సేవలు అందించే ఒక గొప్ప వర్గం ఈ చిరు వ్యాపారుల వర్గం. నిజానికి చిరు వ్యాపారులైన ఈ అన్నదమ్ములు ఈ అక్క చెల్లెమ్మలు వీళ్ళు చేసేది వ్యాపారం అనే దానికన్నా కూడా ఒక గొప్ప సేవ అని కూడా అనడంలో మాత్రం ఏమాత్రం కూడా సంకోచించాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిరు వ్యాపారాలతో పాటు సాంప్రదాయ చేతి వృత్తుల వారు తమకు బ్యాంకుల నుంచి రుణాలు రాక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడి వడ్డీలు అధిక వడ్డీలు చక్కెర వడ్డీలు కట్టలేక వీళ్ళు పడతా ఉన్న బాధలు నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా నేను చూశా. వీరు వడ్డీ వ్యాపారాలకు కట్టాల్సిన వడ్డీయే చాలా సందర్భాలలో 1,000 రూపాయలకు 100 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి. అంటే పొద్దున్నే 1,000 రూపాయలు ఇస్తే సరుకులు తీసుకుని అది అమ్ముకుని 100 రూపాయలు వీళ్ళకి మళ్ళీ లాభం ఇచ్చి పోవాల్సిన పరిస్థితి. అంటే దాదాపుగా 100కి 10 రూపాయలు వడ్డీ కూడా కట్టుకోవాల్సిన అవసరము కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి నడ్డి విరిచే ఈ వడ్డీల బారి నుంచి వీరిని తప్పించి లక్షల కుటుంబాలకు అండగా ఉండాలి, ఉంటేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయి అని నా పాదయాత్ర సందర్భంగా నేను చెప్పిన మాటలు నాకు బాగా గుర్తున్నాయి. చెప్పిన ఆ మాటకు కట్టుబడి ఇప్పటికే 2 సంవత్సరాలు అయిపోయింది ఈ పథకాన్ని కూడా ప్రారంభించి. జగనన్న తోడు అన్న ఈ పథకం ద్వారా నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని వారి కాళ్ళ మీద వారిని నిలబెట్టేలా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణం ఇవ్వటం వల్ల రాష్ట్రంలోని నా ప్రతి అన్నదమ్ములకు ప్రతి అక్క చెల్లెమ్మలకు కలిగిన ప్రయోజనం ఎంతో కూడా ఒక 4 మాటల్లో వీరికి జరిగిన మంచేమిటో కూడా చెప్పాలి అని అంటే, నేడు ఈ జగనన్న తోడు ఈ కార్యక్రమం ద్వారా మరోసారి 3,95,000 మందికి ఈ చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 395 కోట్ల రూపాయలు ఈ సాయంతో కలిపితే ఇప్పటి వరకు 15,03,558 మంది కుటుంబాలకు అంటే వారికి లబ్ధిదారులకు
బ్యాంకుల ద్వారా అందించిన ఈ వడ్డీ లేని రుణాలు ఏకంగా 2011 కోట్ల రూపాయలు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా 34 లక్షల మంది కి ఈ రకంగా బ్యాంకుల ద్వారా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా తోడ్పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఒక్క మన రాష్ట్రంలోనే అందులో దాదాపుగా సగభాగం 15,03,000 మందికి ఒక్క మన రాష్ట్రంలోనే దేవుడి దయ వల్ల బ్యాంకుల సహకారంతో మంచి చేయగలిగాం దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకు కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుతా ఉన్నా సహకరించిన సహకరించడానికి తోడ్పాటు ఇచ్చిన ప్రతి అధికారికి కూడా మనస్ఫూర్తిగా కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఈ 15,03,000 మందిలో సకాలంలో చెల్లించి రెండోసారి కూడా రుణం తీసుకున్న వాళ్ళు 5,08,000 మంది అంటే సకాలంలో వారు చెల్లించడం జరిగితే మళ్ళీ వడ్డీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే వారికి తిరిగి ఇవ్వడమే కాక వారికి మళ్ళీ బ్యాంకులు కూడా మళ్ళీ రుణాలు మంజూరు చేసే కార్యక్రమం ఆ రకంగా 5,08,000 మందికి కూడా రెండోసారి కూడా రుణాలు పొందిన వారు ఉన్నారు ఈ 15,03,000 మందిలో ఈ లబ్ధిదారులు బ్యాంకులకు సకాలంలో చెల్లించిన వారికి వారు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి 6 నెలలకు ఒకసారి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా మనందరి ప్రభుత్వం కూడా చెల్లిస్తా ఉంది ఈ రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్ళీ వడ్డీ లేని రుణం పొందడానికి వీళ్ళంతా కూడా మళ్ళీ అర్హులు అవుతారు వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తూ పోతాయి ఇన్ఫాక్ట్ వీళ్ళను మోటివేట్ చేసేందుకు బ్యాంక్ వాళ్ళతో కూడా నేను తర్వాత ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడడం కూడా చేస్తాను ప్రతిసారి మోటివేట్ చేసేందుకు ప్రతిసారి రెన్యూవల్ చేసేటప్పుడు 10,000కు ఇంకొక 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేట్టుగా కూడా ప్రతి సంవత్సరం అది పెంచుకుంటూ పోయేట్టుగా కూడా చేస్తే ఇంకా మోటివేషన్ కూడా పెరుగుతుందని కూడా బ్యాంక్ వాళ్ళకు కూడా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేసే కార్యక్రమం కూడా చేస్తా దానివల్ల చిరు వ్యాపారులకు క్రెడిట్ రేటింగ్ కూడా ఇంకొక 10% పెరుగుతుంది వాళ్ళకు కూడా మోటివేషన్ పెరుగుతుంది వాళ్ళందరూ కూడా ప్రాంప్ట్గా వెంటనే ఎటువంటి డిలే లేకుండా సకాలంలో వడ్డీలు చెల్లించడానికి మోటివేషన్ కూడా వస్తుంది ఇప్పటిదాకా సకాలంలో రుణాలు చెల్లించిన 12,50,000 మంది లబ్ధిదారులకు మన ప్రభుత్వం పూర్తిగా వడ్డీ భారం మనమే మోస్తూ తిరిగి చెల్లించిన వడ్డీ 48,48,00,000 రూపాయలు తిరిగి చెల్లించినట్టు అయింది ఇందులో భాగంగా గత 6 నెలలకు సంబంధించిన 15,96,00,000కు సంబంధించిన వడ్డీని రీయింబర్స్ చేసే కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ 395 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఈ 3,95,000 మంది లబ్ధిదారులకు వారి తరఫున 15,96,00,000 రూపాయలకు సంబంధించిన వడ్డీ రీయింబర్స్మెంట్ను కూడా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా కూడా జమ చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి ఇవాళ ఈ జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో 80% మంది అక్క చెల్లెమ్మలే 80% మంది అక్క చెల్లెమ్మలే ఇది ఒక విప్లవం అయితే రెండవది ఇందులో నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలే దాదాపుగా మరో 80% దగ్గర ఉండడం
ఇది ఇంకొక విప్లవాత్మకమైన ఇంకొక అడుగు ఇది మన మహిళా సాధికారతకు సామాజిక న్యాయానికి కూడా ఇది ఒక గొప్ప నిదర్శనం కూడా ఈ చిరు వ్యాపారాలను ఇటువంటి వాళ్ళు ఉన్నారు బ్రతకడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఇంకొకరి మీద ఆధారపడకుండా వీళ్ళ కాళ్ళ మీదనే వీళ్ళు నిలబడుతూ వీళ్ళు వాళ్ళ బ్రతుకులు గడుపుతా ఉన్నారు ఇటువంటి వారికి తోడుగా ఉండాలి అన్న ఆలోచన గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా జరగలేదు ఒక్కసారి తేడాను గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అటువంటి వారిని గుర్తించి ఏ రోజైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఆలోచన కూడా ఎప్పుడూ కూడా గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా జరిగిన పరిస్థితులు కూడా లేవు వస్తువులు దుస్తులు టీలు కాఫీలు టిఫిన్లు కూరగాయలు పండ్లు ఇటువంటి వాటిని ఫుట్పాత్ల మీద తోపుడు బండ్ల మీద రోడ్ల పక్కన లేదా మోటార్ సైకిళ్ళ మీద లేదా సైకిళ్ళ మీద ఇలా వీధి కూడా తిరుగుతూ కూడా లేదా ఇంటి సమీపంలో అమ్ముతూ ఇలా లక్షల మంది చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న ఇటువంటి వారు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతున్నారని వారికి తోడుగా ఉంటే స్వయం ఉపాధిని ప్రోత్సహించినట్టు కూడా అవుతుందని కూడా వారికి ఇటువంటి వారికి కాస్తంత సహాయం చేయగలిగితే స్వయం ఉపాధిని గొప్పగా ప్రోత్సహించినట్టు అవుతుందని కూడా ఏ రోజు కూడా మన కళ్ళ ఎదుటనే ఇది కనిపిస్తూ ఉన్నా కూడా ఏ రోజు కూడా దీన్ని చికిత్స చేయాలి దీన్ని బాగుపరచాలి అనే ఆలోచన ఎప్పుడూ కూడా గతంలో జరగల మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నా కూడా అధిక వడ్డీలకు తెచ్చుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు అన్న విషయాలు కనిపిస్తూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏ రోజు గతంలో కూడా ఆలోచన చేయలేదు వీళ్ళ జీవితాలు బాగుపరచాలని ఇటువంటి నిరుపేదలైన చిరు వ్యాపారాలకు మాత్రమే కాకుండా సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులైన ఇత్తడి పని చేసేవారైనా కానీ బొబ్బిలి వీణ ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు కలంకారి తోలు బొమ్మలు ఇతర సామాగ్రి తయారీదారులు లేస్ వర్క్స్ చేసేవారు కుమ్మరి కమ్మరి తదితర వృత్తుల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న హస్తకళాకారులు సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఇలా వీళ్ళందరికీ కూడా ఈ వడ్డీ లేని రుణం ఇచ్చే ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన గత ప్రభుత్వాలలో ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా గతంలో ఎప్పుడూ జరగలేదు చేయలేదు ఎందుకు వారు చేయలేదు ఎందుకు వారు ఆలోచన చేయలేదు అని అంటే ఆ ప్రభుత్వాలలో గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా మనసు అనేది ఎక్కడా కూడా లేదు కాబట్టి ఎప్పుడు కూడా జరగల గతంలో పాలకులు ఎలా ఉండేవారు అని అంటే వారిది పెత్తందారుల పరిపాలన పెత్తందారి మనస్తత్వం వారు బాగుంటే చాలు ఆ పెత్తందారులకు మద్దతు పలికే దుష్ట చతుష్టయం బహుశా ఈ పాటికి అందరికీ కూడా అర్థమై ఉంటుంది దుష్ట చతుష్టయం అంటే ఎవరని ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళకి మద్దతు పలికే ఒక దత్తపుత్రుడు వీళ్ళకి మాత్రం మంచి జరిగితే చాలు దోచుకో పంచుకో తినుకో అన్న పద్ధతిలో డిపిటీ స్కీమును అమలు పరిచేవాళ్ళు గతంలో ఈరోజు మన ప్రభుత్వంలో డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా ఇక్కడ బటన్ నొక్కుతున్నాం ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది ఈ రకంగా దాదాపుగా 165,000 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మలకు వివిధ పథకాల ద్వారా
లబ్ధి చేయగలిగాం. ఈరోజు జగనన్న తోడు ద్వారా ఇప్పటిదాకా లబ్ధి పొందిన ఈ 15 లక్షల ఈ 3000 మంది 15 లక్షల మంది లబ్ధిదారులకు ఈ జగనన్న తోడు అనే ఒకే ఒక్క పథకమే కాకుండా నాకు తెలిసి వీళ్ళల్లో చాలా మందికి జగనన్న అమ్మఒడి గాని వైఎస్ఆర్ ఆసరా గాని వైఎస్ఆర్ సున్నా వడ్డీ గాని వైఎస్ఆర్ చేయూత గాని జగనన్న విద్యా దీవెన గాని జగనన్న వసతి దీవెన గాని వైఎస్ఆర్ పెన్షన్ కానుక గాని ఇళ్ళ పట్టాలు ఇల్లు ఇలా అనేక ప్రభుత్వ పథకాలు కనీసం అంటే ఒక్కొక్క కుటుంబానికి ఖచ్చితంగా 3-4 పథకాలు ఖచ్చితంగా కూడా అంతా ఉన్నాయి. ఈరోజు ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లో లేక డబ్బులు పడతా ఉన్నాయి. మరి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతంలో ఎందుకు ఈ మాదిరిగా జరిగేది కాదు, ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది? మరి అప్పుడు గతంలోనూ ఒక ప్రభుత్వం ఉండేది, గతంలోనూ బడ్జెట్ ఉండేది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఇప్పుడు అదే బడ్జెట్. కేవలం తేడా ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. అప్పులు కూడా చూద్దాము అని అంటే గతంలో చేసిన అప్పులతో కంపేర్ చేస్తే సిఏజిఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని చెప్పి అంతా అని చూస్తే గతంలో కన్నా ఇప్పుడు ఇంకా తక్కువే. గతంలో సిఏజిఆర్ 19% అప్పుల గ్రోత్ రేట్ ఉంటే ఇప్పుడు 15% మాత్రమే ఉంది. మరి అప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఎలా చేయగలుగుతా ఉంది? తేడా గమనించమని అడుగుతా ఉన్నా. నేరుగా బటన్లు నొక్కుతున్నాం, నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ మధ్యవర్తులు లేరు, లంచాలు లేవు, వివక్ష లేదు, కాబట్టి జరుగుతూ ఉంది. ఒకసారి తేడా గమనించమని చెప్పి మాత్రం సవినయంగా కోరుకుంటూ దేవుడి దయ వల్ల మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులు. ఎల్లప్పుడూ కూడా మనందరి ప్రభుత్వానికి, మీ ప్రభుత్వానికి ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమం శ్రీకారం చుడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు జిల్లా నుంచి లబ్ధిదారులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. సో ఫస్ట్ ఐ విల్ రిక్వెస్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ సార్, గుంటూరు కలెక్టర్ శ్రీ వేణు, ప్లీజ్ కమ్ ఆన్ లైన్.